అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ చూస్తున్న చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి జై జై శంకర హరహర హరి శంకర పరమాచార్య వారు కాంచీపురంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని నెలల పాటు కాష్టమౌనంలో ఉండేవారు భక్తులు కేవలం స్వామివారి ముఖ దర్శనం మాత్రమే చేసుకోగలిగేవారు వారి మాటలు వినడం కుదిరేది కాదు అటువంటి ఒకనొక సందర్భంలో స్వామివారి దర్శనానికి ఒక చెట్టియారు వచ్చారు అతను పూసలార్ నాయనార్లాగా పరమాచార్య స్వామి వారి గురించి నడిచే దేవుడు మాట్లాడే దేవుడు అని విని స్వామివారిపై అత్యంత భక్తిని పెంచుకున్నాడు మహాస్వామి వారు మౌనంగా కూర్చొని ఉండడం చూసి మాట్లాడే దేవుడు ఇప్పుడు మౌన దేవుడు అయిపోయాడు అనుకున్నాడు తనలో తాను స్వామివారు నాతో మాట్లాడనక్కర్లేదు కనీసం ఏ విద్వాంసుడితోనో మఠం వారితోనో లేదో ఎవరితోనో ఒకరితో మాట్లాడితే నేను వారి గొంతు విని సంతోషిస్తాను కదా అని అనుకున్నాడు శ్రీమఠంలో ఉన్న పరిచారకులు చాలా ప్రయత్నించారు మహాస్వామి వారిని మాట్లాడించాలని స్వామివారి మౌనవ్రతాన్ని భగ్నం చెయ్యాలని కాదు వారి ఉద్దేశం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల ఆతృత వారి నిరాశ వల్ల కదిలిపోయారు ఇటువంటి సమయంలోనే మహాస్వామివారి పరమభక్తుడు తిరువేటి పెట్టై వెంకటరామ అయ్యర్ చనిపోయారు ఈ వార్త చెప్పినప్పుడు కూడా మహాస్వామి వారు ఎటువంటి ప్రతిక్రియ చూపించలేదు కనీసం వారి కళ్ళల్లో కరుణ మచ్చుకైనా కనబడలేదు ఈ విషయమై పరిచారకులు చాలా కలత చెందారు వెంకటరామ అయ్యర్ ఎంతటి పుణ్యజీవి కనీసం ఆయన కోసమైనా స్వామివారు మౌనం వీడొచ్చు లేదా కనీసం సైగల ద్వారా అయినా ఏమైనా తెలపచ్చు కదా అని కానీ అలాంటిదేమీ లేదు పరమాచార్య స్వామి వారిని సేవించే బ్రహ్మచారి రామకృష్ణన్ చాలా అసంతృప్తికి గురయ్యాడు బాధని ఇక తట్టుకోలేక స్వామివారి ముందు బయటపడ్డాడు ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు మీరు మాట్లాడడం ఆపేస్తే భూమి ఏమైనా ఒక అడుగు పైకి లేస్తుందా లేదా రాత్రి పగలైపోతుందా తిరువేటి స్వరన్ మామ చనిపోయారు ఆయనకు పిల్లలు లేరు ఏం చెయ్యాలో మాకు ఏమీ పాలుపోవటం లేదు ఎవరికీ ఏమీ తెలియదు మీరు మాకు తగిన సూచనలు ఇస్తే మీకు పోయేదేముంది అని స్వామివారి ముందు వాపోయాడు స్వామివారిలో కొంచెం కూడా చలనం లేదు వారు ప్రతిస్పందించుట ప్రతిస్పందించుటలేదు బ్రహ్మచారి రామకృష్ణన్ తన మాటలకు క్షమాపణ కోరుతున్నట్టు నాలుగు సార్లు సాష్టాంగం చేసి కళ్ళ నీరు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఐదు నిమిషాల తరువాత తిరిగొచ్చాడు ఒక చెట్టియారు వచ్చాడు అతను పరమాచార్య గొంతు వినాలని తపస్సు చేస్తున్నాడు అని చెప్పాడు పరమాచార్య స్వామివారు చిన్నగా నవ్వారు అది అసాధారణమైనది మరియు చాలా అరుదైనది స్వామివారిని చూసి అతనికి కలిగిన భావోద్వేగం వల్ల చెమట చెమటపట్టింది పరమాచార్య స్వామివారు ఇలా నవ్వి ఎన్ని నెలలు అయ్యింది మహాస్వామివారు చెట్టియారును దగ్గరకు రమ్మన్నట్టు చెయ్యితో సైగ చేశారు వారిని ముందున్న పల్లెంలోంచి ఒక మామిడి పండు తీసుకొని ఎదపై ఉంచుకొని చెట్టియారుకు ఇమ్మని సైగ చేశారు వారు కాష్ట మౌనంలో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడూ చేయలేదు కానీ ఒక భక్తుడు దృఢ చిత్తంతో శరణాగతి చేస్తే అతని ప్రార్థన అన్నింపబట్టకుండా ఉంటుందా వ్రతం తప్పితే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు కానీ భక్తుణ్ణి నిరాశతో పంపరాదు ఇది చాలు ఇది చాలు నాకు పరమాచార్య స్వామి వారి తపస్సు భంగపరచరాదు నేను నిజంగా కైలాసనాథుణ్ణి చూశాను ఈ జన్మకు ఇది చాలు అని సంతోషంతో చెప్పి చెట్టియార్ వెళ్ళిపోయాడు బ్రహ్మచారి రామకృష్ణన్ అవివేకము తొలగిపోయిందో లేదో ఎవరికీ తెలియదు కానీ పండితేనే జ్ఞానం వస్తుంది అది చాలు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం జై జయ శంకర హర శంకర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి